కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. విధి విధానంగా మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. ఎంతగానో పనిచేస్తే గాని మంచి ఫలితాలు సంప్రాప్తించవు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి, కానీ ఈ రోజున అదృష్టం కూడా మీకు తోడవుతుంది. కొన్ని కార్యక్రమాలలో అనూహ్యమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు నూతన కార్యక్రమాలు వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఖాళీగా కూర్చోకూడదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. వ్యాపార ప్రదేశంలో ఒకవేళ వచ్చి వెళ్లే వాళ్ల సంఖ్య తక్కువగా ఉంది, కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ సమయంలోనే మనం ఇంకొక వ్యాపారం నేర్చుకునే ప్రయత్నాలు గాని తెలుసుకునే ప్రయత్నాలు గాని ఉపయుక్తంగా మారతాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఒక పనికి ఇంకొక పనిని జత చేసుకుంటూ ముందుకు వెళదాము అన్న రకమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రయాణాలలో అవస్థల బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్య నిమిత్తం ఇబ్బందికరమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. సంతానం నుండి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వాళ్ళ బరువు బాధ్యతల్ని దింపుకోవాలన్న మీ ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అప్లికేషన్లు కావచ్చు, నోటిఫికేషన్లు కావచ్చు, కాస్తంత ఆలస్యమైనప్పటికీ కూడా మీకు ప్రయోజనాలు అనేవి పూర్తి స్థాయిలో సంప్రాప్తిస్తాయి. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం అనేది ఉత్తమమైనటువంటి విషయము. భూ వివాదాలకు సంబంధించినటువంటి మధ్యవర్తిత్వానికి కానీ, ప్రేమ పెళ్లిళ్ళు లేదా ఇతరితర అంశాలకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళకు సంబంధించి కానీ మధ్యవర్తిత్వానికి మాత్రం వెళ్ళద్దు. మీరొస్తే పనవుతుందని ఒక వర్గం వాళ్ళు మిమ్మల్ని పిలవటం, మీ యొక్క అండదండల కోసం, మీ యొక్క ఒపీనియన్ కోసం అడిగటము, సిఫార్సు చేయడము, రికమెండేషన్లు ఒత్తిడి చేయడం అనేది సంభవించవచ్చు. సాధ్యమైనంత వరకు వీటికి మీరు దూరంగా ఉండగలిగితే మీరు అవమానం పాలు కాకుండా, ఆరోపణల పాలు కాకుండా మీరు ఉండగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. కొన్ని కొన్ని అంశాలలో మనం ఎంత మంచి చెప్పినప్పటికీ చివరాఖరికి మనం చెడక తప్పకపోవచ్చు. ఈ విషయాన్ని గ్రహించండి. కానీ ఈ రోజున మాత్రం నిందలు ఆరోపణలు మీకు ఏమాత్రం అవసరం లేదు. ఇప్పటి వరకు మనం పడింది చాలు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. లా చదువులు, డాక్టర్ చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆదాయం బాగా తగ్గుముఖంగా ఉన్నట్లయితే శ్రీ లక్ష్మీ కుబేర హోమాన్ని ఖచ్చితంగా ప్రత్యక్షంగా కూర్చొని చేయించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది ఏదైనా శైవ క్షేత్రంలో చేసుకోగలిగితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. అరటినార ఒత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు లేదా స్వయంపాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.